Hi children, very good morning to the 4th class students. Open your textbook page number 50 page open cheyandi na meeku yesterday homework ichchanu kada okasari check chesukondam. See some 3/2 first equivalent fractions anesariki em cheyalanna first into 2 tho multiply cheyali. So 3 2s are 6, 2 2s are 4. Next 2 తో అయిపోయింది కదా, నెక్స్ట్ 3, 3 3 ఇస్ ఆర్ 9, 2 3 ఇస్ ఆర్ 6. నెక్స్ట్ 4, 3 4 ఇస్ ఆర్ 12, 2 4 ఇస్ ఆర్ 8. నెక్స్ట్ 5, 3 5 ఇస్ ఆర్ 15, 2 5 ఇస్ ఆర్ 10. నెక్స్ట్ 6, 3 6 ఇస్ ఆర్ 18, 2 6 ఇస్ ఆర్ 12. లాస్ట్ ఇంకా 7 అన్న, 3 7 ఇస్ ఆర్ 21, 2 7 ఇస్ ఆర్ 14. అలా ఫస్ట్ 2 3 4 5 అలా ఎక్కడికి వేస్తే అక్కడికి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 4/7 చూడండి అన్న, 4 2 ఇస్ ఆర్ 8, 7 2 ఇస్ ఆర్ 14. 4 3 is 12, 7 3 is 21. 4 4 is 16, 7 4 is 28. 4 5 is 20, 7 5 is 35. 4 6 is 24, 7 6 is 42. 4 7 is 28, 7 7 is 49. Last, each one number 5/8. 5 2 is 10, 8 2 is 16. So 10/16. 5 3 is 15, 8 3 is 24. 5 4 is 20, 8 4 is 32. 5 5 is 25, 8 5 is 40. 5 6 are 30, 8 6 are 48. 5 7 are 35, 8 7 are 56. ఇవి నేను ఎస్టర్డే ఇచ్చిన హోంవర్క్ యొక్క ఆన్సర్స్. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 51 పేజ్ చూడండి అన్న. 51 పేజ్లో కంపేర్ అండ్ రైట్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ 3 సింబల్స్ మనం ఆల్రెడీ మీకు సెకండ్ థర్డ్ క్లాస్లో నేర్చుకున్నారు కదా, గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు సింబల్స్. కాకపోతే అక్కడ నెంబర్స్ ఉండేవి, ఇక్కడ మనకు 4th క్లాస్లో ఫ్రాక్షన్స్ అండ్ ద డిఫరెన్స్. ఓకే, మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. ఒకసారి కింద న్యూమరేటర్ డినామినేటర్ కదా, పైన దాన్ని ఏమో న్యూమరేటర్ అంటారు, కింద దాన్ని డినామినేటర్ అంటారు. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే, డినామినేటర్స్ కింద ఉన్న నెంబర్స్ ఈక్వల్గా ఉంటే పైనవి కంపేర్ చేస్తాం కదా, 5, 3లో ఏది బిగ్ నెంబరో అటు సైడ్ పెట్టేస్తాం సింబల్. ఇది ఈజీ. ఓకేనా, డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే పైనవి కంపేర్ చేసుకుంటాము, వాటిలో ఏది బిగ్ నెంబరో అటువైపు సింబల్ పెడతాము. ఇది ఓకే. నెక్స్ట్ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే, పైన నెంబర్స్ ఈక్వల్గా ఉంటే, న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కిందన్న నెంబర్స్లో ఏది బిగ్ నెంబరో రివర్స్ అవుద్ది అనమాట. ఓకేనన్నా, సో యాక్చువల్గా 3/15లో బిగ్ నెంబర్ ఇది ఇటువైపు రావాలి సింబల్, కానీ రాదు ఇటు వస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. కిందన్న నెంబర్స్ ఈక్వల్గా ఉంటే మనకి ఈజీ, డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే పై నెంబర్స్ కంపేర్ చేసుకుంటాము, ఏది బిగ్ నెంబర్ అటువైపు పెట్టేస్తాం సింబల్. కానీ పైన న్యూమరేటర్స్ అనేవి ఈక్వల్గా ఉంటే కిందన్న నెంబర్స్ రివర్స్ అవుతాయి. సో ఏది స్మాల్ నెంబరు అటువైపు పెట్టాలి, అది బిగ్ నెంబర్ అవుతుంది. ఇది రూల్ చూసుకోండి ఒకసారి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, 5/9, 3/9. సో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, సో 5, 3లో ఏది బిగ్ నెంబరు 5 కాబట్టి, సో 5/9 ఈజ్ ద బిగ్ నెంబర్. సో 5/9 ఈజ్ గ్రేటర్ దాన్ 3/9, గ్రేటర్ దాన్ సింబల్ పెట్టేస్తాం. ఇలా కిందవి ఈక్వల్గా ఉంటే ఈజీ అన్న. ఓకే, నెక్స్ట్ చూడండి, 1/9, 7/9. యాజ్ యూజువల్గా వీటిలాగానే సేమ్, 9, 9 ఈక్వల్గా ఉన్నాయి కదా. సో పైన 1, 7 బిగ్ నెంబర్ 7 కాబట్టి 1/9 ఈజ్ లెస్ దెన్ 7/9. ఇలా పెట్టేస్తాం బిగ్ నెంబర్ వైపు. నెక్స్ట్ సీది చెప్పాను కదా, పైన న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే ఏం చేయాలి, 3/15లో ఏది బిగ్ నెంబరు 15 కానీ రివర్స్ పెట్టాలి, స్మాల్ నెంబర్ వైపు పెట్టుకోవాలి. పైన 2 ఈక్వల్గా ఉంటే ఏది స్మాల్ నెంబరు అది బిగ్ నెంబర్ అవుతుంది, రివర్స్ అవుతుంది. సో 11/3 ఈజ్ గ్రేటర్ దెన్ 11/15. న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే ఏది స్మాల్ నెంబరు అది బిగ్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డి మీరు చేయండి. నేను చెప్పింది ఫస్ట్ కింద ఉన్న నెంబర్స్ ఈక్వల్గా ఉంటే మీకు చెప్పాను కదా, అందుకని మీరు ట్రై చేయండి. నేను టిక్ చేసి మీకు హోంవర్క్ ఉన్నాను, జస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో రాస్తే సరిపోతుంది. మీరు నోట్స్లో ఉన్నది ఏంటో రాయక్కర్లా, వర్క్ బుక్లో కూడా లేవి, ఓన్లీ టెక్స్ట్ బుక్లో రాస్తే సరిపోతుంది, ఫిల్ చేయండి సరిపోతుంది. మీరు ట్రై చేస్తారని నేను వర్క్ ఇచ్చాను. సో D1 మీకు హోంవర్క్. నెక్స్ట్ ఈ కూడా అంతే చూడండి ఒకసారి, 7/10, 7/5 పైన ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది కూడా మీకు ఆల్రెడీ నేను వీడి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి సో సేమ్ ఇలాగే చూసుకోండి. నెక్స్ట్ 13/24, 13/15 సేమ్ పైన ఈక్వల్గా ఉన్నాయి టూ కూడా. సో ఇది కూడా మీకు హోంవర్క్, డిఈఎఫ్ హోంవర్క్. నెక్స్ట్ జీ చూడండి అన్న, 5/20, 1/4. ఈ 1/4 మాములుగా ఉంది, 5లోను 20లోను ఏ టేబుల్ పోతుందన్న, 4th టేబుల్ పోతుందా, 5 టేబుల్ పోతుందా,
ones are 5, 5 fours are 20 na, so 1 by 4 asada, 5 20 lo nu, 5 table pothundi kada, 5 ones are 5, 5 fours are 20, so 1 by 4, 1 by 4, so equal gone kabatti ikkada symbol pettali, is equal to, symbol pettandi, equal, ala simplify ayyatledo mundu manam check cheskovali, next h undana, 10 by 14, 11 by 20, ikkada కొంచెం డిఫరెన్స్ గా డిఫరెంట్ గానే ఉన్నాయి కదా పై నంబర్స్ ఈక్వల్ గా లేవు కింద నంబర్స్ ఈక్వల్ గా లేవు పోనీ ఏమైనా టేబుల్స్ పోతే వీటిల్లో ఏమి పోవు వీటిల్లో పోతాయి కానీ వీటిల్లో పోవు అప్పుడు ఏం చేసుకోవాలి మనకి ఈజీగా 10 కి 14 కి మధ్య డిఫరెన్స్ ఎంత అన్న 14 మైనస్ 10 ఎంత 4 20 మైనస్ 11 ఎంత 9 దీని డిఫరెన్స్ ఏమో 4 దీని డిఫరెన్స్ ఏమో 9 ఫ్రాక్షన్స్ లో ఏది డిఫరెన్స్ తక్కువ వస్తుందో అది బిగ్ నంబర్ అవుతుంది అన్న అది గుర్తుపెట్టుకోండి మామూలు నంబర్స్లో అయితే మనం ఏ బిగ్ నెంబర్ చెప్పేస్తాము కానీ ఫ్రాక్షన్స్లో డిఫరెన్స్ చేస్తే ఏదైతే తక్కువ వస్తుందో అది బిగ్ నెంబర్ అవుతుంది సో దీని డిఫరెన్స్ ఫోరే దీనికి ఏకంగా నైను సో ఇది బిగ్ నెంబర్ అవుతుంది అది ఈజీ మెథడ్ అనమాట సో 10/14 ఈజ్ గ్రేటర్ దాన్ 11/20 నెక్స్ట్ ఐ మీకు హోంవర్క్ 9/23 8/23 కింద డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి సో చూసుకోండి మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను ఎగ్జాంపుల్ నెక్స్ట్ జే 1/7 3/21 3లోనే 21లోనే 7th టేబుల్ పోతుందా 3rd టేబుల్ పోతుందా 3 1s are 3 3 7s are 21 కదా సో 1/7 1/7 ఈక్వల్ గా ఉంది కాబట్టి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టండి జే దానికి నెక్స్ట్ k 3/5 15/25 చూడండి ఒకసారి ఇక్కడ ఏ టేబుల్ పోతుందన్న 5 టేబుల్ పోతుంది 15లో 5 3s are 15 5 5 are 25 సో 3/5 3/5 ఈక్వల్ గా వచ్చేనీ కాబట్టి ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు j k g ఈ 3 కూడా ఈక్వల్ టు సింబల్స్ అన్న లాస్ట్ l 2/9 8/9 ఇది కూడా హోంవర్క్ కింద డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా సో నేను మీకు ఇచ్చిన హోంవర్క్ వచ్చేసి d e f i లాస్ట్ l ఒక 5 సమ్స్ ఇచ్చాను ఈ 5 సమ్స్ మీరు ట్రై చేయండి టెక్స్ట్ బుక్ లోనే ఫిల్ చేస్తే సరిపోతుంది మీకు వర్క్బుక్లో ఏమీ లేవునన్నా నోట్స్లో కూడా ఏమీ రాయక్కర్లేదు జస్ట్ ఇందులోనే ఫిల్ చేయండి ఒకసారి అన్నీ కూడా మరొకసారి అబ్జర్వ్ చేయండి ఓకే థ్యాంక్ యూ